హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యామిని. ఈరోజు నేను మీ అందరితో చాలా స్వీట్ మెమరీస్, నా లైఫ్లో జరిగిన స్వీట్ మెమరీస్ అన్నిటినీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా లైఫ్లో అంటే నా చిన్నతనంలో మనము మన ఫ్రెండ్స్తో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్తో ఒక్కసారిగా మనము గెట్ టుగెదర్ మీట్ అయితే ఎలా ఉంటుందో అలా నేను అయ్యాను రీసెంట్గా. ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత, 10th తర్వాత ఆఫ్టర్ 27 ఇయర్స్ గ్యాప్ వచ్చింది మాకు. ఆ గ్యాప్ తర్వాత మేమందరము ఇప్పుడు ఒకసారిగా కలిసాము. కలిసిన ఆ మెమొరీస్ అన్నిటినీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మేము కలిసిన ప్లేస్ కూడా సేమ్, మా స్కూలు ఎలా ఉందో, ఏ ప్లేస్లో మేము చదివామో అదే ప్లేస్లో అందరం గెట్ టుగెదర్ అయ్యాము. స్కూలు, ఆ స్కూల్ వాతావరణము, మనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, మనం కూర్చున్న బెంచ్లు, అదే బోర్డులు, ఎంత బాగుంటుంది కదా. మెమరీస్ అన్నీ చాలా బాగున్నాయి నిజంగా. మేమైతే చాలా థ్రిల్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో. అసలు ఒక్క క్షణం మేమంతా చిన్నపిల్లల్లాగా అల్లరి చేసుకుంటూ, మీకు ఆ వీడియోలో కూడా కొంచెం అల్లరి కూడా వినిపిస్తూ ఉంటుంది డిస్టర్బెన్స్గా, కానీ అది మాకు డిస్టర్బెన్స్ అనిపించలేదు. అందరం చాలా ఎవరికి వాళ్ళం చాలా ఎంజాయ్ చేసాము. ఆ దాంట్లో కొన్ని వీడియోస్ కూడా మీకు నవ్వొచ్చేలా కూడా ఉంటాయి అక్కడక్కడ. నేను అన్ని వీడియోస్ షేర్ చేయట్లేదు ఎందుకంటే లెంత్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. ఫొటోస్ మాత్రం ఎక్కువ షేర్ చేస్తున్నాను, వీడియోస్ మాత్రం ఒక 2-3 మాత్రమే పెడతాను. చాలా బాగుంటాయి చూడండి. మీరు కూడా మీ స్కూల్ లైఫ్ని ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారు ఈ వీడియో చూడగానే. ఓకే ఫ్రెండ్స్, మేమంతా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరం ఫ్రెండ్స్తో చాలా మీట్ అయ్యాము. కలిసినప్పుడు ఎంత ఉత్సాహంగా అనిపించిందో, విడిపోతుంటే కూడా అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నామన్న బాధ కూడా మాలో కలిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ మిస్ అయ్యాము, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాం వాళ్ళని వదిలేసి అన్న బాధ అయితే మాలో చాలా అనిపించింది రిటర్న్లో. కానీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఇంక మన లైఫ్లు మనవి తప్పవు కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి ఇలా కొన్ని మెమొరీస్ అప్పుడప్పుడు అందరము ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం వల్ల చాలా మన హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మీట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా వీలు చేసుకొని మరీ ఫ్రెండ్స్తో మీట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. సార్ కారకుడు ఒక 5 ఇయర్స్ నుంచి కోవిడ్ లో ఉన్నా, అక్కడ వచ్చేస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు, మా పాప సెకండ్ క్లాస్. అబ్బా అబ్బా సెకండ్ క్లాస్ పిల్లడు చాకెట్. అరే అరే సైలెంట్ సైలెంట్. ప్రజెంట్ సర్పంచ్ మాకొక పాప తర్లాస్ నాకు ఒక భార్య ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి 8 క్లాస్, ఒక అమ్మాయి 6 క్లాస్. గత 5 ఏళ్ళ నుంచి నేను చిల్డ్రన్ పోలీసులో పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఎక్కడెక్కడి వచ్చి మీరందరూ చాలా అందరికీ మీద చాలా థ్యాంక్స్ అందరికీ. ఇదే ఎవ్రీ ఇయర్ అనేది ఎక్కువగా కానీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. దీని ఇలానే కాకుండా ఈ హ్యాపీనెస్ చేసుకోకుండా ఎవరైనా ఎమోషన్స్ కానీ ఇంకా ఫార్మల్లో ఎవరైనా పాటలు చేస్తే కంపల్సరీ ఎవరైనా గ్యాలరీ కూడా అందరూ అంటే సంతోషమే కాదు బాధలు కూడా మేము పంచుకుంటాము.
ఎవరికైనా ప్రభుత్వం ఆలయంలో కాల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వస్తాం. చిన్ననాటి మిత్రులందరికీ వందనాలు. నా పేరు కే మురళీధర్. నేను వరంగల్లో ఉంటాను, జూనియర్ లెక్చరర్గా పనిచేస్తాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి సెవెంత్ క్లాస్ వరకు డిచ్పెల్లిలో చదివాను. తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ధర్మారం బ్యాచ్తో టచ్ లేదు. కానీ అంత దూరం నుంచి వచ్చినందుకు ఈ యొక్క ధర్మారం స్నేహితులు స్నేహితురాలందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు, దానికి చాలా సంతోషం. ఇది వచ్చేసి మా మిస్సెస్ పేరు మంజుల, తను ఇన్కమ్ అకౌంటెంట్గా చేస్తుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప పేరు మధులిక, చిన్నపాప పేరు సేవిక. ఇంకొకటి మీకు సర్ప్రైజ్ మిస్ ఏంటంటే వీళ్ళిద్దరూ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అయినా కూడా క్లాస్మేట్స్. వీళ్ళ వర్ధనపేట కాబట్టి మా మేడం వల్ల వర్ధనపేట. దాని ద్వారా అందరికీ పరిచయం అయ్యారు. కానీ చిన్ననాడు విడిపోయినటువంటి మనందరం కూడా ఈనాడు ఇలా కలుసుకున్నామంటే అందరికీ కూడా కృతజ్ఞత ఉంచాలి. పెద్ద పాప సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్